ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి ఒక మంచి సపోర్ట్ ఇస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మినహాయిస్తే అది జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అని చెప్పాలి. అయితే దానికి సంబంధించి నేను ఒక ప్రత్యేక వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు మాత్రం ఆయన పార్టీలో ఉంటారా లేదంటే పార్టీ నుంచి బయటకు వచ్చేసి జగన్తో కలిసి అడుగులు వేస్తారా? వాస్తవానికి ఈ మాట ఈ ఎమ్మెల్యేకి సంబంధించి ఇప్పటి వరకు ప్రతి మీడియాలో, ప్రతి సోషల్ మీడియాలో, ప్రతి వ్యక్తి ఆయన ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు అడిగేసిన ప్రశ్నే. కానీ ఆయన నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం ఏంటి అంటే నేను పార్టీలోనే కంటిన్యూ అవుతాను, బయటకు వెళ్ళే ఉద్దేశం లేదు అని. కానీ పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉంటాయి, ఆయన మాటలు అందుకు భిన్నంగా ఉంటాయి, ఆయన చేతలు అందుకు భిన్నంగా ఉంటాయి. ఎప్పుడు కూడా సొంత పార్టీకి మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ 7-8 నెలల్లో. అది ఆయనకు కూడా తెలుసు, ప్రజలకు తెలుసు, పార్టీ అధిష్టానానికి తెలుసు. అందుకే తాజాగా ఆయన వైఖరి మీద స్పందించిన పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు ఆయనకి, తన వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేశారు, లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోక తప్పదు అనే విధంగా కూడా ఆ లేఖ సారాంశం ఉంది. అయితే దానికి దీటుగా ఆ లేఖను చూసి ఏదైనా రాపాక వెనక్కి తగ్గుతారా అనుకుంటే 1% కూడా ఆయనలో మార్పు రాకపోగా గతం కంటే దూకుడు పెరిగింది. పార్టీని ఆయన ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో, సొంత పార్టీలో ఇమడలేక ఆయన ఎలా ఇముడుతున్నారు అనేది ఆయన మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజోలు నుంచి గెలుపొందిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ వెంట ఉన్నది ఒక నిరాహార దీక్షలో కానివ్వండి, ఏదైనా ఒక పార్టీకి చెందిన మీటింగ్లో కానివ్వండి, ఎమ్మెల్యేగా, జనసేన ఎమ్మెల్యేగా పార్టీ అధినేత పక్కన ఏనాడు ఆయన కనిపించలేదు. అదే టైంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నియోజకవర్గం వెళ్ళి అక్కడ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలనే ఆలోచన, కనీసం అక్కడ ఒకరోజైనా పర్యటించి ఒక పర్యటనలాగా ఏర్పాటు చేసుకుని ఒక ర్యాలీలాగా వెళ్ళి అందరికీ ధన్యవాదాలు చెబుదామనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ కోసాన రాలేదు. కాకపోతే ఇది మొదట్లోనే చేసి ఉంటే చాలా బాగుండేది, గతంలో మేము కూడా చెప్పడం జరిగింది అదే దానికి సంబంధించి, కానీ ఎప్పుడు ఆ తరహా రియాక్షన్ కనిపించలేదు. అలాగని వరప్రసాద్ గారి ఆవేదనలో అర్థం లేకపోలేదు. ఎందుకంటే ఆయనకు పార్టీ ఏ మేరకు గుర్తింపు ఇచ్చిందా అంటే అసలు ఆయనకు మరి పార్టీ ఎందుకు గుర్తించట్లేదు, ఆయనకి గెలిచిన ఎమ్మెల్యేని ఎలా చూసుకోవాలి ఆ రకంగా ఎందుకు చూసుకోవట్లేదు, పార్టీలో పెద్ద పెద్ద నేతలకే అక్కడ ఒక పెద్ద పీట వేసే ఏమంటారు దాన్ని ఒక సాంప్రదాయం జనసేన పార్టీలో మనకు ఇప్పటివరకు కనిపించలేదు. సో ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ప్రధానంగా రాపాక వరప్రసాద్ గారి వ్యక్తిగత కారణం ఏంటి అంటే ఆయనకు పార్టీలో గుర్తింపు దక్కకపోవడం, ఆయనకి ఆ సొంత పార్టీ నిర్ణయాలు నచ్చకపోవడం, వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు అద్భుతంగా ఆయనకి నచ్చడమే ఆయన పార్టీలో ఇమడలేకపోవడానికి కారణం. అందుకే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా లేఖ పంపించిన దానికి చాలా ధీటుగా సమాధానం చెప్పారు. పార్టీని అనుసరించి ముందుకు వెళ్ళాలి, పార్టీ విధానాలను గౌరవించాలని చెప్పినా సరే ఆయన తనకు నచ్చిందే చేసుకుపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలనే స్వాగతించారు. అసెంబ్లీలో జనసేన పార్టీ వాణిని ఉన్న ఏకైక ఎమ్మెల్యే వినిపించలేదు. సో ఆయన అతి త్వరలోనే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా లేదంటే పార్టీ చేత సస్పెండ్ చేయించుకుని వచ్చి జగన్ గారి వెంట అడుగులు వేస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోద్ది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.